యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. నేను ఆబిద్ హుసేన్. ఈరోజు మనతో పాటు డాక్టర్ రాజ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అపోలో హాస్పిటల్లో అలాగే రాజ్ పెయిన్ క్లినిక్ పోగుతోట్లో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. ప్రధానంగా డాక్టర్ గారు, ఈరోజు తీసుకుంటే గతంలో 50 ఏళ్ళు వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ కానీ మోకాళ్ళ నొప్పులు ఈ పెయిన్స్ అన్నీ ఉండేవి, కానీ ఈరోజు మారుతున్న కాల పరిస్థితుల్లో 25 ఏళ్లకే ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అసలు ప్రధానంగా ఈ మీ 20 ఏళ్ల అనుభవంతో చెప్పండి, అసలు ఎందువల్ల ఈ విధంగా జరుగుతుందంట? ఈ దీర్ఘకాలిక నొప్పులు అనేటి వయసుతో పాటు రావడం అనేది సహజమైన విషయము. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెయిన్ మెడిసిన్ గురించి చెప్తాను. ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ అంటే ఏంటి? చాలామందిలో ఇప్పుడు అన్ని రకాల స్పెషాలిటీ రెండు జబ్బులకు ఉన్నాయి. ఈ పెయిన్ మెడిసిన్ అంటే ఏంటి? ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ అనేది కొత్తగా వింటుంటారు. ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ అనేది దీర్ఘకాలికమైన నొప్పులకి ఆపరేషను మరియు దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్ లేకుండా చికిత్సలు అనేది ఒక నూతన వైద్య విధానం. ఇది అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో అయితే ఒక 20-30 సంవత్సరాలకు ఎంతో పాపులర్ అయ్యి ఎంతోమంది బెనిఫిట్ పొందే ఒక నూతన వైద్య విధానం. మన భారతదేశం విషయానికి వచ్చినట్లయితే హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ ఇట్లా ఓ మెట్రో నగరాల్లో ఒక 6-7 సంవత్సరాలుగా ఎంతో పాపులర్ అయ్యి ఇప్పుడు అక్కడ బాగా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. మన నెల్లూరు విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటిసారిగా మనం మాత్రమే ఈ చికిత్సల్ని అందుబాటులోకి తీసుకొచ్చాము. గత 6-7 సంవత్సరాలుగా మనం నెల్లూరులో ఈ అత్యాధునికమైన ఇంటర్నేషనల్ పెయిన్ విధానం ద్వారా దీర్ఘకాలికంగా మందులు వాడే అవసరము మరియు ఆపరేషన్ లేకుండా ఈ చికిత్సలను అందించడం జరుగుతుంది. యూజువల్గా ఈ నొప్పులు అంటే ఏ నొప్పులకి మనం చికిత్స చేస్తామంటే దీర్ఘకాలికమైన నొప్పులు. ఇప్పుడు మీరు ఆపరేషన్ చేసుకున్నారు, దాంతో వచ్చే నొప్పి ఉంది, అది మందులు పెడితే తగ్గిపోతుంది, ఎక్యూట్ పెయిన్ అంటాం దాన్ని. ఇది దెబ్బ తగిలింది, దాంతో మందులు వేసుకుంటే 4-5 రోజులు తగ్గిపోతుంది. ఇలా ఎక్యూట్ పెయిన్స్ కాకుండా 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే నొప్పుల్ని మనం దీర్ఘకాలిక నొప్పులు లేదా క్రానిక్ పెయిన్ అంటాం. ఈ క్రానిక్ పెయిన్స్కి ట్రీట్ చేసే విధానమే ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్. అసలు ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ అంటారు కదా, ఈ మెడిసిన్ అని మీరు అంటున్నారు. సో ఈ మెడిసిన్లో చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది? ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్లో చికిత్సా విధానం మనం కొన్ని రకాల సూదులతో అంటే ఇంజెక్షన్ లాంటి ట్రీట్మెంట్లతో చికిత్స చేయడం జరుగుతుంది. ఇది మెయిన్, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ ఒక మోకాలు నొప్పితోనే బాధపడుతున్నాడు ఉదాహరణకి, సో డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు రాసేయడం జరుగుతుంది. మందులతో కొంతకాలం నొప్పి తగ్గుతుంది, మందులు అయిపోగానే మళ్ళీ నొప్పి తిరిగి వస్తుంది. ఎందుకంటే మోకాళ్ళు అరిగిపోయినాయి. మందులు నొప్పిని తగ్గించగలవు కానీ అరుగుదలను తిరిగి తీసుకురావడం కానీ లేదా దాన్ని రిపేర్ చేయడం కానీ మందులతో జరగదు. సో ఆ పేషెంట్ ఏం చేస్తే మళ్ళీ పోయి మందులు వాడడం జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశం విషయంకి వస్తే మనకు డ్రగ్స్ మీద అథారిటీ లేదు సరిగా. మందుల షాప్లోకి వెళ్ళి మీరు ఏ మందు అడిగినా కూడా ఇస్తారు, రెగ్యులేషన్ లేదు. అందువల్ల పేషెంట్లు మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఆ నొప్పి ఉంది ఈ నొప్పి ఉంది అని పెయిన్ కిల్లర్స్ తెచ్చుకొని విచ్చలవిడిగా వాడడం ఫస్ట్ చేసే పని అది విచ్చలవిడిగా వాడడం, దీనివల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అన్నీ భరించడం ఇవన్నీ జరుగుతుంది. మెయిన్ ఎస్పెషల్ పెయిన్ కిల్లర్స్ దీర్ఘకాలికంగా వాడినట్లయితే ఈ కిడ్నీలు పాడవడం ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. రెండోది, ఎక్కువ అరుగుదల లేదా ఉన్నప్పుడు నొప్పి పెయిన్ కిల్లర్స్ కాకుండా రెండో విధానం మనకు తెలిసింది, అందరికీ తెలిసింది, మోకాలు సపోజ్ మోకాలు నొప్పులే తీసుకుంటే మందులు వాడడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, తగ్గకపోతే ఆపరేషన్కి వెళ్ళాలి అనేది ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్న వైద్య విధానం. సో ఈ ఆపరేషన్ అనేది చివరి పరిష్కారము. ప్లస్ కొంతమంది ఆపరేషన్ ఫిట్ ఉండకపోవచ్చు, ఆపరేషన్కి అఫోర్డబిలిటీ అంటే ఆర్థికంగా అందుబాటు ఉండకపోవచ్చు, పెట్టుకోలేకపోవచ్చు, లేదా ఇలాంటి కారణాలతో ఉన్నోళ్ళు ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో వీళ్ళందరికీ ఇటు ఆపరేషన్ లేకుండా ఇటు దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా మనం ఇంజెక్షన్ లాంటి ట్రీట్మెంట్స్తో ఈ అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకి చికిత్స చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు, పిఎంలో ఏ నొప్పులకు చికిత్స అందించడం జరుగుతుంది? అదే పెయిన్ మెడిసిన్లో మనం మోకాలు నొప్పులు, దీర్ఘకాలికంగా ఉండే మోకాలు నొప్పులు, వెన్నుపూసు నొప్పి, సయాటిక, మెడ నొప్పి, అలాగే దీర్ఘకాలికంగా కండరాల నొప్పితో కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం పనిచేసి అలసిపోవడం ఇలా ఉంటుంది, ఫైబ్రోమయాలజీ అంటే ఇలాంటి ఫైబ్రోమయాలజియా. నెక్స్ట్ అరికాళ్ళు, మంటలు, తిమ్మెర్లు షుగర్ పేషెంట్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇవి మాత్రమే కాకుండా మనం సెలిపిరి అంటాం, అంటే హెర్పిస్ జోస్టర్ అంటాం మన ఇంగ్లీష్లో. ఈ హెర్పిస్ జోస్టర్ వచ్చి మానిన దశలో, అంటే హెర్పిస్ జోస్టర్ వచ్చినప్పుడు ర్యాష్ కనిపిస్తుంది మనకు, అది మాని పొక్కులు వచ్చిన దశలో పేషెంట్కి విపరీతమైన తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే
పేషెంట్లు సూసైడ్ చేసుకోవడం కూడా ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది పేషెంట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో. సో ఈ ఇలాంటి నొప్పులకు కూడా మనం దీంట్లో అందుబాటు చికిత్స అందుబాటులో ఉంది. ఇవి కాకుండా మైగ్రైన్స్, టెన్షన్ హెడేక్స్, అదేవిధంగా క్లస్టర్ హెడేక్ అని ఉంటుంది. ఈ క్లస్టర్ హెడేక్ కూడా ఇందాక సలిపెరిగి చెప్పిన నొప్పిలాగే ఈ క్లస్టర్ హెడేక్తో బాధపడేవాళ్ళు సరైన సమయంలో మనం చికిత్స అందించకపోయినట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళని సూసైడ్ చేసుకుందాం అనిపించే అంత తీవ్రంగా నొప్పి ఉంటుంది. అందుకే దీనికి అదర్ నేమ్ వచ్చి సూసైడ్ హెడేక్ అంటాం. ఇలాంటి నొప్పులకు కూడా మనకు ఈ దీంట్లో చికిత్స అందుబాటులో ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు రక్త ప్రసరణ కాళ్ళల్లో కొంతమంది తగ్గిపోతుంది. సిగరెట్లు ఎక్కువ కాలం తాగే అలవాటు ఉన్న వాళ్ళల్లో రక్తనాళాల్లో పూడికలు వచ్చి కాళ్ళల్లో, సో పూడికి వచ్చి సివియర్ పెయిన్ వస్తుంది. అది మొదటి దశలో నడిచినప్పుడు మాత్రమే వస్తుంది, తర్వాత రెస్ట్లో కూడా సివియర్ పెయిన్ వస్తుంది. ఇస్కెమిక్ పెయిన్ అంటాం దీన్ని. దీనికి కూడా మన ఇంటర్వెన్షనల్ పెయిన్ విధానంలో చికిత్స అందుబాటులో ఉంది. ఇవి కాకుండా మోస్ట్ హారిబుల్ పెయిన్ మన అందరికీ తెలిసింది, మనం ఆ పేరు చెప్తేనే భయపడేది, క్యాన్సర్ నొప్పి. సో ఈ క్యాన్సర్ నొప్పికి మందులు కొంతవరకు మాత్రమే చికిత్సను అందిస్తాయి. ఆ తర్వాత హెవీ డోసుల్లో నార్కోటిక్ అనే మెడిసిన్స్ వాడాల్సి వచ్చినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటాయి. సో క్యాన్సర్ నొప్పులు అనేవి క్యాన్సర్ వల్ల కానీ దానివల్ల దానికి అందించే ఆపరేషన్, రేడియోథెరపీ, కీమోథెరపీ అనే చికిత్సల్లో కూడా నొప్పులు రావచ్చు. సో వీటికి కూడా మనం న్యూరోలైటిక్ బ్లాక్స్ అనే ఒక ఇంటర్వెన్షనల్ పెయిన్ విధానంలో అద్భుతమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. సో విధంగా చెప్పుకున్నట్లయితే ఎటువంటి దీర్ఘకాలిక నొప్పికైనా మనం ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ చికిత్సా విధానంలో చికిత్స అందుబాటులో ఉంటుంది. ఇంకోటి దీంట్లో ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్లో ఇప్పుడు సాధారణంగా మనం స్కాన్లు, ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ ఇలా తీస్తాం. వీటిలో కారణం తెలుస్తుంది కొన్నిటికి, కొన్నిటికి ఆ స్కాన్లన్నీ నార్మల్గా ఉంటే ఎటువంటి కారణం కూడా తెలియదు. సో వీటికి పెయిన్ మెడిసిన్లో ఉన్న ఉపయోగం ఏంటంటే మనం డయాగ్నోస్టిక్ బ్లాక్స్ అని ఇస్తాం. అంటే నొప్పికి కారణం ఇది అని ఊహించి ఆ దానికి సంబంధించిన భాగంలో టెస్ట్ ఇంజెక్షన్ లాంటిది ఇస్తాం అన్నమాట. సో నొప్పి అక్కడ తగ్గినట్లయితే అది కారణంగా మనం నిర్ధారించవచ్చు. సో ఈ రకంగా పెయిన్ జనరేటర్స్, అంటే పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందనే కారణాన్ని కూడా మనం గుర్తించి చికిత్స చేయొచ్చు. డాక్టర్ గారు, ఇక్కడ చిన్న అనుబంధ ప్రశ్న. ఈ పెయిన్ మెడిసిన్ అని చెప్పి చెప్పారు కదా, సయాటికా కానీ, ఇటీవల కాలంలో ఒక స్వర్ణకారుణ్ణి కలవడం జరిగింది. ఓకే, తనకి సయాటికా వల్ల పని కూడా చేయలేకపోతున్నాను, చేయి నొప్పి, కాలు నొప్పి అని అంటున్నాడు. సో దీనికి మన దగ్గరకు వస్తే పరిష్కారం లభిస్తుందా? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చెప్పిన సయాటికా అనేది, మనం సయాటికా వచ్చే ముందర ఇది యాక్చువల్గా వెన్ను భాగంలో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వెన్ను నొప్పి గురించి, సయాటికా గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెన్నుపూసలో మనకు, వెన్నుపూస అంటే వెర్టిబ్రాలు, వెన్నుపూసలు చాలా ఉంటాయి. మెడ దగ్గర నుంచి మన ముడి భాగం వరకు చాలా వెన్నుపూసలు పేర్చినట్టుగా ఉంటాయి. ఈ ఒక వెన్నుపూసకి, రెండో వెన్నుపూసకి మధ్యలో డిస్క్లు అని మెత్తటి పదార్థం ఉంటుంది. డిస్క్లు ఇవి సాధారణంగా మన వెన్నుపూసలకి దెబ్బ తగలకుండా షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి. అవి మన శరీరంలో ఉండే భాగాలు. ఈ వీటి వెనకాల మన మెడ దగ్గర నుంచి కింద వరకు కూడా, బ్రెయిన్ నుంచి కంటిన్యూషన్ స్పైనల్ కార్డు, దానికి సంబంధించిన నరాలు వెళుతూ ఉంటాయి వీపు భాగంలో. సో ఈ నరాలు అనేటి వెనక డిస్క్ వెనకాల వెళ్తూ ఉంటాయి కిందకి. మనం వయసుతో పాటు ఈ డిస్క్ వాయడం కానీ, అంటే డిస్క్ బల్జ్ అంటాము, డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ టేర్స్ కానీ, లేదా వయసుతో పాటు డిస్క్ డీజనరేషన్, వీటి వల్ల ఇది జరిగినప్పుడు పేషెంట్కి ఫస్ట్ వెన్నుముకలో నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. సో కొంతమందికి ఈ డిస్క్ అరుగుదల వచ్చి వెన్నుముక వీక్ అయినప్పుడు కండరాలు గట్టిపడడం కూడా జరుగుతుంది. మజిల్ స్పాజం అంటాం, బ్యాక్ మజిల్ స్పాజం ఆర్ మయోఫేషియల్ పెయిన్ సిండ్రోమ్ అంటాం. సో కండరాల నొప్పి వల్ల కూడా ఇది రావచ్చు. సో ఈ కండరాల నొప్పి కానీ, డిస్క్ బల్జ్ వల్ల కానీ వెన్నుపూసలు మాత్రమే నొప్పి వస్తుంది. బ్యాక్ పెయిన్ కామన్గా ఉండేది మన బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ అనేది ఈ మధ్యకాలంలో, ఇంతకుముందు ఒకప్పుడు వయసు మెలిన వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళని, ఇప్పుడు వచ్చినట్లయితే ఈవెన్ 25-30 సంవత్సరాల నుంచే మనం ఈ వెన్ను నొప్పి చూస్తున్నాం. దీనికి కారణంగా చూసుకుంటే ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మనం చదివే విధానము, ఉండే విధానము, ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సో అంతకుముందు ఏదో ఒక టేబుల్ సిస్టమేటిక్గా కూర్చొని పొజిషన్లో వర్క్ చేసేవారు, ఇప్పుడు సోఫాలోనో బెడ్ మీద ఎక్కడంటే అక్కడ కూర్చొని ఎక్కువసేపు వంగి మెడ వంచి, నడుము వంచి, బ్యాక్ సపోర్ట్ లేకుండా ఎలా అంటే కూర్చోవడం వల్ల ఈ కండరాలు వీక్ అయిపోయి, సో ఈ వెన్ను నొప్పి రావడం ఎక్కువ జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా ప్రాపర్ ఎర్గానమిక్స్, అంటే ప్రాపర్ చైరు, ప్రాపర్ టేబుల్ వాడకుండా ఎట్లంటే అటు కింద కూర్చోవడం, బెడ్ మీద కూర్చొని వంగి చేయడం, వీటి వల్ల చిన్నపిల్లల్లో కూడా ఈ కాలంలో బ్యాక్ పెయిన్ అనేది సాధారణంగా చూస్తున్నాం. ఇది బ్యాక్ సంబంధించి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ డిస్క్లు అనేటివి బల్జ్ అవుతాయి కదా, అది ఎక్కువ బల్జ్ అయినప్పుడు వెనకుండే నరాల మీద ఒత్తిడి కలిగిస్తుంది. సో మన వెన్నుపూస భాగంలో ఉంచి, నడుము భాగంలో ఉండే వెన్నుపూసలో ఉంచి ఎడం కాలుకి, కుడికాలు రెండు కాళ్ళల్లో కూడా నరాలు వెళుతూ ఉంటాయి. సో ఈ డిస్క్ వెనక్కి జరిగినప్పుడు
ఇటువైపు ఎక్కువగా జరిగి ఆ నరాలను ఒత్తుకుంటుందో ఆ కాళ్ళకి తీవ్రమైన నొప్పి వస్తుంది. దీన్నే సయాటిక్ అంటాం. సయాటిక్ అని ఎందుకు అంటామంటే మన నడుం భాగం నుంచి కాలుకి తీసుకెళ్లే నరం పేరు సయాటిక్ నరం. సో ఈ నరం ఒత్తుకోవడం వల్ల ఈ నొప్పి వస్తుంది కాబట్టి దీన్ని సయాటిక అంటాం. ఈ నొప్పి ఇప్పుడు సయాటికకి ఇతర కండాలు, ఇప్పుడు కండాల నొప్పి కూడా ఉండొచ్చు కాళ్ళు, తేడా ఎలా కనుక్కోవాలి అంటే కండాల నొప్పి మనకు మామూలుగా పట్టినట్టుగా ఒత్తినట్టుగా ఉంటుంది. ఈ సయాటిక నొప్పి వచ్చేసి పైనుంచి కిందకి పాకినట్టుగా ఉండడం, జలదరిచ్చినట్టు ఉండడం, తిమ్మిరిలాగా ఉండడం, మంట కలిగి ఉండడం ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి నడుం భాగం నుంచి కింద పాదం వరకు మొత్తం పాకినట్టుగా కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది. ఇది సయాటిక అంటే. ఈ సయాటికకి ఇంతకుముందు మనం మొదటి చెప్పుకున్నట్టుగా మందులు వాడడం, మందులు వాడితే వాడిన రోజులు నొప్పి తగ్గుతుంది, ఆపేస్తే మళ్ళీ నొప్పి వస్తుంది. సో చిన్న వయసు అయినా కూడా ఆపరేషన్కి వెళ్ళాల్సి వచ్చేది. చాలా మందిలో ఇటీవల కాలంలో వింటూ ఉన్నాం, ఇది చిన్న వయసు కూడా ఆపరేషన్కి వెళ్లాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఆపరేషన్కి వెళ్లకుండా మనం ఇంటర్వెన్షనల్ పెయిన్లో ఒక ఫ్లూరోస్కోపీ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో ఆ స్కానర్ కింద మనం పెట్టి ఎంఆర్ఐ స్కాన్లో తీసిన తర్వాతే చేస్తాము. ఎంఆర్ఐ స్కాన్లో మనకు తెలుస్తుంది ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, అంటే L3, L4, L5, L5S1 ఇలా నంబర్స్ ఉంటాయి. సో ఆ ప్రాంతాన్ని మనం ఈ స్కానర్ గైడెన్స్లో ఐడెంటిఫై చేసి అక్కడికి ఒక సూదిని పంపించి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చేసినట్లయితే పేషెంట్కి కంప్లీట్ ఆ నరం వాపు తగ్గిపోయి కంప్లీట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో ఒకసారి నొప్పి తగ్గిన తర్వాత మనం వాళ్ళు ఎలా ఉండాలి, అంటే ఎలా కూర్చోవాలి, ఎలా వంగాలి, ఎలా ఉండాలి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంతమంది కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు, కండరాలు వీక్గా ఉన్న వాళ్ళలో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా మనం చెప్పించడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి దీర్ఘకాలికంగా దీని నుంచి ఎటువంటి ఆపరేషన్ కానీ మందులు కానీ వాడే అవసరం లేకుండా దీర్ఘకాలికంగా పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఈ సయాటిక్ అనేది మనం వయసు మళ్ళిన వాళ్ళు అనుకుంటాం, కానీ నేను చూసి చేసిన యంగెస్ట్ పేషెంట్ అంటే చాలామందికి సయాటిక ట్రీట్మెంట్ చేయడం జరిగింది, ఆపరేషన్ లేకుండా ఎంతోమందికి ఉపశమనం కలిగించాము. సో నేను చేసిన యంగ్ పేషెంట్ 18 ఇయర్స్. సో 18 సంవత్సరాల వయసులో కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్లకు వచ్చినట్లయితే ఇది 100% రిజల్ట్స్ ఉంటుంది. వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళే అవసరమే లేదు, వయసు మళ్ళిన వాళ్ళలో కొన్నిసార్లు మళ్ళీ రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి డిస్క్ మాత్రమే కాకుండా వెన్నుపూసలో కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి చిన్న వయసు వాళ్ళలో 40-50 సంవత్సరాల వయసు లోపల వాళ్ళకి ఇది పూర్తిగా ఉపశమనం కలిగిస్తుంది. సో ఆపరేషన్ లేకుండా ఈ సయాటికకి మనం ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ పెయిన్ మెడిసిన్లో ఉంది. రైట్ డాక్టర్ గారు, చాలా మంచి విషయం చెప్పారు మసలు మా ప్రేక్షకులకు. మోకాళ్ళ నొప్పులకు ఆపరేషన్ లేకుండా చికిత్స అన్నారు, మరి చికిత్స ఎలా చేస్తారు, విధానం ఎలా ఉంటుంది? మోకాళ్ళ నొప్పులు అనేది ప్రధానమైన సమస్య. ఇప్పుడు మనం పెయిన్ క్లినిక్లో తీసుకున్నట్లయితే వచ్చే పేషెంట్లో 50% మోకాళ్ళ నొప్పుల వాళ్ళే ఉంటారు మనకి ఈరోజు. ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, అసలు దీనికి జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ చెప్పుకొని తర్వాత దానికి ఉండే పెయిన్ మెడిసిన్ ఉండే అత్యాధికమైన చికిత్సా విధానాల గురించి మీకు చెప్తాను. మోకాళ్ళ నొప్పులు అనేది ప్రధానంగా ఇప్పుడు మేల్స్ ఫిమేల్స్ తీసుకుంటే ఆడవాళ్ళల్లో కొంచెం చిన్న వయసులోనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మగవాళ్ళకి 50-55 సంవత్సరాలు దాటిన తర్వాత మొదలైతే ఆడవాళ్ళకి 40-45 సంవత్సరాల వయసు నుంచే స్టార్ట్ అవుతాయి. అది జెనెటిక్గా ఆడవాళ్ళలో కొంచెం చిన్న వయసు నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ లావుగా ఉండడం, అంటే ఊబకాయం, ఒబేసిటీ. ఈ లావుగా ఉండడం వల్ల మన శరీరం బరువు మొత్తం మోకాళ్ళే మోయాల్సి వస్తుంది. సో మామూలుగా ఎలాగో వయసుతో పాటు జరిగే అరుగుదల జరుగుతుంది, దానికి తోడు ఈ బరువు అధికంగా ఉండడం వల్ల అవి త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది. సో ఒబేసిటీ అనేది కూడా ఒక కారణం. ఇవి కాకుండా కొన్ని రకాల వృత్తులు వాళ్ళు, అంటే కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళలో ఎక్కువగా దీన్ని మనం చూస్తాం. ఉదాహరణకి రైతులు, రైతులు పొలంలో పనిచేస్తారు, అంటే బురదలో పనిచేయడం, అప్ అండ్ డౌన్స్, ఎక్కి దిగడం. పొలాలు ఈవెన్గా రోడ్లలాగా ఏముండవు, మనకు అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అప్ అండ్ డౌన్లో ఎక్కి దిగడం, ఎక్కువ వంగి మోకాళ్ళ మీద బరువు పెట్టి పనిచేయడం, ఇలా మోకాళ్ళని అంటే అన్డ్యూ ఫోర్సెస్ అంటాం. ఇప్పుడు మనం రెగ్యులర్గా నడిచేవాళ్ళు, రోజు వాకింగ్ చేసేవాళ్ళు, అది కూడా ఎక్సర్సైజే, అది కూడా మోకాళ్ళ మీదే ఉంటుంది. కానీ అదొక సిస్టమాటిక్ ప్రోగ్రాము, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ప్లస్ దాంట్లో ఈవెన్గా ఉంటాయి ఫోర్సెస్, అంటే బలం మొత్తం ఈవెన్గా పడుతుంది. ఈ పొలాల్లో నడిచేవాళ్ళు, ఎగుడు దిగుగా నడిచేవాళ్ళు వీళ్ళల్లో అన్డ్యూ ఫోర్సెస్, అబ్నార్మల్ ఫోర్సెస్ అంటాం. బరువులు మోసేవాళ్ళు కార్మికులు, అంటే ఈ రిక్షా పుల్లర్స్ కానీ, రైల్వే స్టేషన్లో పోర్టర్స్ కానీ, అంటే ఎక్కువ బరువులు నెత్తి మీద మోసేవాళ్ళు. సో వీళ్ళందరూ అన్డ్యూ ఫోర్సెస్ పడడం వల్ల మోకాళ్ళు సాధారణంగా అరిగిపోవాల్సిందంటే కొంచెం త్వరగానే అరిగిపోవడం జరుగుతుంది. సో ఇవి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా కొంతమంది కీళ్లవాతం కానీ, లేదా ఆ కాలుకి ఇంతకుముందు ఎప్పుడైనా దెబ్బ తగిలినట్లయితే కొంచెం త్వరగా అరిగిపోతుంది, అంటే పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాము. సో కొంచెం త్వరగా అరిగిపోవడం జరుగుతుంది. ఇవి ప్రధాన కారణాలు అరిగిపోవడానికి.
అరిగిపోవడం అంటే యాక్చువల్గా మనకు తొడ ఎముక కాలు ఎముక మధ్యలో ఒక పొర ఉంటుంది, ఎముకల చివర అంటుకు జాయింట్లో కార్టిలేజ్ అనే ఒక స్మూత్గా ఉండే ఒక పొర ఉంటుంది. ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. ఆ కార్టిలేజ్ స్మూత్గా ఉండడం వల్ల దాంట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, సెనోవల్ ఫ్లూయిడ్ అని. మనకు మూమెంట్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కార్ ఇంజిన్ తీసుకుంటే దానికి ఆయిల్ పోస్తే పార్ట్లు అరిగిపోకుండా ఎలా స్మూత్గా మూవ్ అవుతాయో అలా జాయింట్ ఫ్లూయిడ్ మనల్ని ఫ్రిక్షన్ లేకుండా స్మూత్ సర్ఫేస్ ఉండడం, మళ్ళీ దాంట్లో ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఈ ఫ్రిక్షన్ లేకుండా ఉండి మనకు నార్మల్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు అన్డ్యూ ఫోర్స్ ఉంటే ఆ కార్టిలేజ్ అనేది థిన్ అయిపోయి అరుగుతూ వస్తుంది, అది అరిగి బోన్ ఎక్స్పోజ్ అయినప్పుడు సివియర్ పెయిన్స్ ఉంటాయి. ఇది మోకాలు నొప్పులకి ప్రధాన కారణాలు. డాక్టర్ గారు, చికిత్స విధానం గురించి తెలుసుకునే ముందు వెంకటేశ్వర్లు గారు మనకు కాల్ చేశారు, కాలర్తో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు, వెంకటేశ్వర్లు గారు నెల్లూరు నుంచి సార్. హలో హలో డాక్టర్ గారు, మనతో ఉన్నారు రాజమోహన్ రెడ్డి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. వెంకటేశ్వర గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? చెప్పండి, వింటున్నాను చెప్పండి. నెల్లూరే చెప్పండి. అది మాదాల్లో నిపులో చాలా రోజులు చెల్లాయి, అది నేను మెడిసిన్ వాడతా ఉన్నాను. కీలవడానికి కొంచెం కిడ్నీ కూడా ఒక పాయింట్ ఒకటి పాయింట్ ఐదు నాలుగు ఐదు అట్లా ఉంటుంది, నాలుగు ఐదు కూడా వాడుతున్నాను. ఓకే, ఈ నిపులో ఒక లాభం పట్టేసినట్టు పట పట అంటున్నది. అదే నారాయణలో కూడా తీసిస్తే ఆరు పేరు అవుతున్నాయా, రెండు కాళ్ళు అందరు. ఓకే, చేయొచ్చండి. మీరు హాస్పిటల్కి వచ్చినట్లయితే మీకు మొదట ఎక్స్రేలు తీసి ఎంత అరుగుదల ఉంది ఏమి చూడడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర స్కాన్ పరికరం కూడా ఇంకోటి ఉంటుంది, అల్ట్రాసౌండ్ స్కాన్ అని. ఆ స్కాన్లో మనం మీ కీళ్ళు అంటే మోకాళ్ళలో ఏమైనా నీరు చేరుందా, అరుగుదల ఎంత ఉంది, కార్టిలేజ్ అంటే ఆ గుజ్జు ఎంత అరిగిపోయిందని చూడడం జరుగుతుంది. అది చూసిన తర్వాత మీకు ఇంజెక్షన్ ట్రీట్మెంట్ సూట్ అవుతుందా, ఎన్ని సిట్టింగ్లు అవసరం ఉంటుంది ఏంటి అనేది చెప్తాం. ఒకసారి కాదండి, ఇప్పుడు మనం ఇది పెయిన్ మెడిసిన్ అనేది కొత్త విధానము. ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఫోన్లోనే అన్ని చికిత్స విధానం మొత్తం చెప్పలేరు కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ గారిని డైరెక్ట్ గా కన్సల్ట్ చేయండి. వెంకటరమణ హాస్పిటల్ వెనక ఉంటుంది అనమాట హాస్పిటల్, డాక్టర్ రాజ్ పెయిన్ క్లినిక్ అని చెప్పేసి. సో కాంటాక్ట్ నంబర్ సార్ది ఒకసారి చెప్తాను, రాసుకుంటారా? సార్ నంబర్ చెప్తాను, రాసుకోండి ఒకసారి. సార్ కాల్ చేసి రాసుకోండి. తీసుకోండి. సరే, ఒక పని చేయండి, బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ లో మీకు నంబర్ చూపిస్తాను, అయిపోయిన తర్వాత కూడా చెప్తాను. ఈ లోపల పెన్ తీసి పెట్టుకోండి రెడీగా, ఓకేనా? బ్రేక్ అయిన తర్వాత చెప్తాను. సరే రాసుకోండి. 91 హలో, రైట్, టీవీ చూస్తూ ఉండండి, నేను చెప్తున్నాను, నంబర్ రాసుకోండి. నంబర్ వచ్చేసి 9121217575. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే కాల్ అంతా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి. 9121217575. మధ్యలో కూడా రెండు మూడు సార్లు చెప్తాను, చూస్తూనే ఉండండి ప్రోగ్రామ్. రైట్ డాక్టర్ గారు, మనం బ్రేక్కి ముందు ఈ మోకాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, మోకాళ్ళకి సంబంధించి ఎలాంటి అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయనే విషయం మీద. తప్పకుండా అండి, ఈ మోకాళ్ళ నొప్పే ఎక్కువ మందిలో ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ మోకాళ్ళ నొప్పులకి మనం క్లినిక్ వచ్చినట్లయితే పేషెంటు ఫస్ట్ ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఎక్స్రేలో అరుగుదల గ్రేడింగ్స్ ఉంటాయి, 4 grades ఉంటాయన్నమాట. Grade 1, Grade 2, Grade 3, Grade 4 అని ఉంటాయి. సో అరుగుదల ఎంత తీవ్రత ఉంది అనేది మనం నిర్ధారించడం జరుగుతుంది. సో ఎక్స్రే తర్వాత మన క్లినిక్లో ఎక్స్రే అనేది మనం ల్యాబ్కి పంపిస్తాం, వాళ్ళు తీసుకొని వస్తారు. మన దగ్గర అల్ట్రాసౌండ్ అనే పరికరం ఉంటుంది, అల్ట్రాసౌండ్ స్కాను. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ మేమే చేయడం జరుగుతుంది, మేము మోకాల్ని స్కాన్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, షాహుల్ నారాయణ రెడ్డిపేట నుంచి కాల్ తీసుకున్నాక ఇదే విషయంపై చర్చ కొనసాగిద్దాం. షాహుల్ గారు, షాహుల్ గారు డాక్టర్ గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. షాహుల్ గారు దయచేసి మీ టీవీ వాల్యూమ్ అయితే తగ్గించండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి. సార్, మా అమ్మగారు షుగర్ పేషెంట్. ఓకే, రైట్ సైడ్ చేయి నొప్పి ఎక్కువగా ఉంది సార్, ఎక్కడ చూపించినా కానీ తగ్గట్లేదు. ఓకే,
అవునండి, నాకు అర్థమైంది మీ సమస్య. ఇది షుగర్ కొంత ఎక్కువ కాలం ఉన్నోళ్ళల్లో భుజం పట్టేస్తుందండి, అంటే గట్టి పడిపోతుంది, ఫ్రోజన్ షోల్డర్ అంటాం దాన్ని. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు ఏంటంటే భుజాన్ని పూర్తిగా పైకి కూడా ఎత్తలేరు, వెనక్కి తిప్పలేరు, ఇలాంటి సమస్య ఉంటుంది. జెంట్స్ అయితే షర్టు, లేడీస్ అయితే బ్లౌజ్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు, ఫ్రీగా అది తిరగదు కాబట్టి. ఈ ఫ్రోజన్ షోల్డర్కి వచ్చినట్లయితే ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది మన దగ్గర. ఆ స్కాన్లో చూసి ఏ పార్ట్లో ఎక్కువ గట్టిపడి ఉంది, ఏదన్నా పార్ట్లో డ్యామేజ్ అయిందో చూసి మనం ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ద్వారానే నయం చేయొచ్చు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా, దీర్ఘకాలికంగా మందులు లేకుండా మనం అల్ట్రాసౌండ్ స్కాన్లో దానికి ఇంజెక్షన్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అది చేస్తే బాగా రిలీఫ్ వస్తుందండి. నొప్పి బాగా తగ్గిన తర్వాత మెల్లిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ మూమెంట్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. చాలా ఇబ్బంది పెడుతుంది, నైట్ నిద్రపోవడం కూడా కష్టం వాళ్ళకి, అటువైపు అసలు పండుకోలేరు, తగిలినగా నొప్పి వస్తూ ఉంటుంది. ఇది సాధారణమైన సమస్య అండి, షుగర్ పేషెంట్లు ఎక్కువ కాలం ఉన్నోళ్ళల్లో చాలా మందిలో వచ్చే సమస్య. దీనికి బాగా రిలీఫ్ ఉంటుందండి, మీరు ఒకసారి కలవండి, బాగా రిలీఫ్ ఉంటుంది. పొగదొడ్డి దగ్గర హాస్పిటల్ అండి, రాజ్ పెయిన్ క్లినిక్ అంటే చెప్తారు. ఓకే సార్, నంబర్ కూడా చెప్తాను, 9121217575, ఒకసారి నోట్ చేసుకోండి. డాక్టర్ గారిని కలవండి, డాక్టర్ రాజ్మోహన్ రెడ్డి గారు. సో మీకు ఖచ్చితంగా మెరుగైన చికిత్స అయితే అందుబాటులో ఉంటుంది. ఓకేనండి, ఒకసారి నెంబర్ చెప్పరా సార్? 9191217575. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, రైట్ అండి, రైట్ డాక్టర్ గారు. చాలా మందికి ఇంత తక్కువ అంటే ఈజియెస్ట్ మెథడ్ లో ఒక ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుందని చాలా మందికి తెలియకపోవచ్చు. సో చెప్పండి. ఇప్పుడు మోకాలు నొప్పులు మనం ట్రీట్మెంట్ విధానం చూస్తున్నాం. సో పేషెంట్ అసెస్మెంట్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు. సో పేషెంటు ఎక్స్రేలు అయిన తర్వాత మన దగ్గరకు వస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ అనే పరికరంతో మనం స్కాన్ చేయడం జరుగుతుంది జాయింట్ని. ఈ స్కాన్లో మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే, జాయింట్లో ఏదైనా నీరు, అంటే జాయింట్ ఎఫ్యూజన్ అంటాం దీన్ని, ఎఫ్యూజన్ లాంటిది ఏదైనా ఉంటే గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా కార్ట్లేజ్ థిక్నెస్ని కూడా మనం అల్ట్రాసౌండ్ పరికరంతో అసెస్ చేయొచ్చు అన్నమాట. సో ఈ నీరులాగా ఏమైనా చేరున్నట్లయితే ఫస్ట్ ఆ నీటిని తీసేయడం జరుగుతుంది. తీసి ఆ వాపు నొప్పి తగ్గేదానికి ప్రిలిమినరీగా ఒక ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ నొప్పి వాపు తగ్గిన తర్వాత మనం పిఆర్పి ట్రీట్మెంట్ అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ లేదా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ థెరపీ అంటాం. సో ఇది లేటెస్ట్ విధానము, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యి మోకాలు నొప్పులకి అందుబాటులో ఉన్న చికిత్సా విధానం. ఇది జనరల్గా వాళ్ళ దశను బట్టి, ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం, గ్రేడ్ 1 to grade 4 నాలుగు దశలుగా ఈ మోకాళ్ళ అరుగుదల ఉంటుంది. వాళ్ళ అరుగుదలను బట్టి 2 sittings to 4 sittings వరకు ఈ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఈ అసలు ఏం చేస్తాం ఈ పిఆర్పి థెరపీ అంటే ఏంటని చాలామందికి అనుమానం ఉంటుంది. సో ఈ పిఆర్పి థెరపీలో మనం ఎటువంటి కెమికల్స్ కానీ మందులు కానీ వాడడం జరగదు. సో పేషెంటు శరీరంలో ఉంచి కొద్దిగా రక్తాన్ని తీసుకొని, ఇప్పుడు మీరు బ్లడ్ టెస్ట్లకి రక్తం ఇచ్చినంత రక్తాన్ని తీసుకొని, మన దగ్గర స్పెషల్ కిట్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కిట్స్ అని స్పెషల్ కిట్స్ ఉంటాయి. ఈ రక్తాన్ని ఆ స్పెషల్ కిట్స్లో వేసి కొంతసేపు స్టోర్ చేయడం జరుగుతుంది. సో కొంతసేపు స్టోర్ చేస్తే ఏమవుతుందంటే అందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి, అంటే మనం నార్మల్గా ఇప్పుడు మనకు గాయమైతే అదే మానిపోతుంది. సో మన శరీరంలో ఉండే రక్తంలో కణాల్లోనే మానిపే తత్వం కొంత ఉంటుంది అన్నమాట. సో ప్లేట్లెట్స్ అనేటివి మెయిన్ కీ రోల్ పోషిస్తాయి దీంట్లో, అంటే ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి ప్లేట్లెట్స్ అనే కణాలు. ఆ ప్లేట్లెట్స్ లోపల ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్. రైట్ డాక్టర్ గారు, అస్మిత గారు నెల్లూరు నుంచి కార్యక్రమ సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా అస్మిత గారు, అస్మిత గారు సార్, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే సార్. సార్ నాకు ఒక 3 years నుంచి పెయిన్ అనేది. ఎక్కడమ్మా, ఏ పార్ట్? రైట్ లెగ్ సార్, పైనుంచి కిందకి మొత్తం వస్తుంది. ఓకే అమ్మా. ఈ ఇంజెక్షన్స్ కూడా నేను ఆల్రెడీ చేయించుకున్నాను సార్, బోన్ ఇంజెక్షన్స్. బోన్ దగ్గర అంటే మీకు ఆపరేషన్ థియేటర్ లో చేశారమ్మా? ఆపరేషన్ థియేటర్ లో అంటే మామూలుగా, అవును సార్, ఒక దగ్గర చేశారు, 2 times చేయించుకున్నాను సార్, ఒకసారి కూడా కాదు. కానీ పెయిన్ అనేది తగ్గట్లేదు. ఓకే అమ్మా. ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అది సయాటిక అంటాం అమ్మా. వెన్నుపూసలో మీకు డిస్క్ వెనక్కి జరిగి ఆ కాళ్ళకి నరం ఒత్తుకోవడం వల్ల వస్తుంది అని నొప్పి, సయాటిక అంటాం దాన్ని. సో ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటారు మీకు ఎలాగో. సో ఆ ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని వచ్చినట్లయితే ఏ లెవెల్లో ఉంది, ఇంటెన్సిటీ తీవ్రత ఎంత ఉంది చూసి దానికి ఆపరేషన్ థియేటర్లో ఇంజెక్షన్ చేయాలమ్మా. ఆపరేషన్ థియేటర్లో కూడా ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఆ స్కాన్ గైడెన్స్లో మనం ప్రాపర్ ప్లేస్లో వెళ్ళి కరెక్ట్గా చేస్తే మాత్రమే రిజల్ట్స్ ఉంటుంది. సో మనం చేసే ట్రీట్మెంట్ వచ్చేసి ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అమ్మా.
మీరు అంటే ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా స్టాండర్డ్ గా ఎలా ఫాలో అవుతున్నారో అదే టెక్నిక్ మనం ఫాలో అవుతాము, అందువల్ల మీకు రిజల్ట్స్ బాగుంటుంది. అవునమ్మా, అంటే మనకి ఏ ప్రొసీజర్ చేశారు, కాక్సిడైనియా అంటమ్మా, రెండు ఒకేసారి చేసుకోవచ్చు మీకు. కాక్సిడైనియాకి ఈ సయాటికకి రెండింటికి కూడా ఒకే సిట్టింగ్ లోనే చేసుకోవచ్చు, ఎందుకంటే రెండింటికి ఆపరేషన్ థియేటర్ లో స్కానర్ గైడెన్స్ లోనే చేస్తాము. ఈ కాక్సిడైనియా గ్యాంగ్లియన్ ఇంపైర్ అని స్పెషల్ నర్వ్ ప్లెక్సస్ ఉంటుంది, అక్కడ నుంచి నొప్పి వస్తుంటది మీకు. చెప్పలేను. సో మన దగ్గరకు వచ్చినట్టయితే మీకున్న రెండు కండిషన్, ఒకటి సయాటిక, రెండు కాక్సిడైనియా అంటే టెయిల్ బోన్ పెయిన్, ఈ రెండింటికి కూడా మనం ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆపరేషన్ థియేటర్ లో. ఒకసారి మీ స్కాన్స్ తీసుకొని నన్ను కలవండి, స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని కలవండి. సో ఎగ్జాక్ట్ ఏంటి డీటెయిల్స్ మొత్తం కూడా సార్ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సార్ ఉదయం 9 నుంచి 5 వరకు అపోలో హాస్పిటల్ అందుబాటులో ఉంటారు, ఈవినింగ్ వచ్చేసి 6 to 8 మనకు నెల్లూరు పొగతోట ఉంది కదా, పొగతోట దగ్గరే అందుబాటులో ఉంటారు. సార్ నంబర్ కూడా చెప్తాను, 9121217575, ఈజీ టు రిమెంబర్ అనమాట. ఒకసారి నోట్ చేసుకొని సార్ని కలవండి. సో రిపోర్ట్స్ డైరెక్ట్ గా కలిస్తే మాత్రమే సార్కి అర్థం అవుతుంది మీకు ఏంటి ప్రాబ్లం అని. సో దాన్ని బట్టి చికిత్సా విధానం ఉంటుంది. ఓకేనండి, రైట్ అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మనం మోకాల నొప్పి గురించి చెప్పుకుంటాం. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది మన శరీరంలో ఉంచి మన బ్లడ్ టెస్ట్లు తీసుకున్నట్టుగా రక్తం తీసుకొని ఒక స్పెషల్ కిట్స్ ఉంటాయి, దాంట్లో వేసి ఒక అరగంట అట్లా ఉంచినట్లయితే మన శరీరంలో ఉండే ప్లేట్లెట్స్ కణాల్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఈ ప్లాస్మా లేక్ రావడం జరుగుతుంది. సో ఈ ప్లాస్మా లేక్ వచ్చిన తర్వాత మనం ఒక మిషన్లో పెట్టి దాన్ని ప్రాసెస్ చేయడం, స్పెషల్ పిఆర్పి మిషన్ ఉంటుంది, దాంట్లో పెట్టి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఈ రక్తంలో ఉండే కణాలు మొత్తం లాక్ అయిపోతాయి సపరేట్గా, బాటంలో టెస్ట్ ట్యూబ్లో బాటంలో లాక్ అయిపోయి ఆ ప్యూర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండే ప్లాస్మా వచ్చి మనకు పైన వస్తుంది, పైన పొర. సో ఈ ఎటువంటి కణాలు ఈ ప్లాస్మాలో ఉండవు. సో ఈ ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ మాత్రమే మనకు వస్తుంది. సో దీన్ని మనం సిరంజిలోకి తీసుకొని స్కానర్ గైడెన్స్లో పేషెంట్ మోకాల్లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంజెక్ట్ చేసినట్లయితే మనం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దెబ్బ తగిలితే ఎలా హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అలా ఈ అరిగిపోయిన గుజ్జు తిరిగి పెట్టడం జరుగుతుంది. సో ఇది పిఆర్పి థెరపీ అంటే ప్లాస్మా థెరపీ. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ స్టాండర్డ్గా చేస్తేనే మనకు రిజల్ట్స్ ఉంటుంది. ఈ స్పెషల్ గ్రోత్ ఫ్యాక్టర్ కిట్ వాడి అందువల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు సాధారణమైన కిట్లు కూడా ఉంటాయి పిఆర్పిలో, ఈ సాధారణ కిట్లు వాడినప్పుడు పిఆర్పి మనం సపరేట్ చేసినప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేటివి కూడా కొన్ని కలిసే అవకాశం ఉంటుంది దాంట్లో. ఈ వైట్ బ్లడ్ సెల్ కలిసినట్లయితే ఈ ఇంజెక్షన్ జాయింట్లు ఇంజెక్షన్ వేసిన తర్వాత వాపు నొప్పి రావడం జరుగుతుంది. అంటే దీర్ఘకాలిక రిజల్ట్స్ విషయం పక్కన పెడితే పేషెంట్ ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ స్పెషల్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కిట్స్ మనం వాడడం వల్ల సో మన దగ్గర చేసే ట్రీట్మెంట్లో ఎటువంటి వాపు నొప్పి, ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత ఎటువంటి వాపు కానీ నొప్పి కానీ ఏముండదు. సో దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ పిఆర్పి చాలామంది అడుగుతుంటారు, సరే పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా? రైట్ డాక్టర్ గారు, ఇదే అంశం గురించి మరి పద్మజ గారు అయితే ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, కావాలి నుంచి మాట్లాడిన తర్వాత తప్పకుండా. పద్మజ గారు నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, మీ సమస్య గారు మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి అమ్మా, వింటున్నాను నేను డాక్టర్ అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. నాకు కొంచెం 2011 నవంబర్ లో హిస్టెక్టమీ అయింది సార్. ఓకే అమ్మా. తర్వాత 1 year కి పెయిన్స్ వచ్చేసింది సార్ మామూలుగా. ఓకే అమ్మా. తర్వాత అలా ఏదో వాడుతా ఉన్నాను. కోవిడ్ కి బిఫోర్ మరి కొంచెం ఎక్కువ మోకాలు ఒకవేళ ఎక్కువ వస్తా ఉంటే మాకు లోకల్ నవీన్ గారు, నవీన్ గారు ప్రవీణ్ డాక్టర్ గారు ఉన్నారు కావల్లో. ఓకే అమ్మా. ఆయన కన్సల్ట్ అయితే ఏదో మెడిసిన్స్ కాటిలేజ్ అరుగుదల స్టార్ట్ అయింది అని కాటిలేజ్ కి వాటికి ఎక్కువ ఇస్తా వచ్చారు. ఓకే అమ్మా. తర్వాత కోవిడ్ పీరియడ్ లో ఇంట్లో వర్కర్ ఉండకూడదు అని చెప్పి బయట వర్కే చేపించుకుని డూప్లెక్స్ పెద్ద ఇల్లు మాది. ఓకే అమ్మా. ఇంకా లోపల నేను వర్క్ లోడ్ పడి కొంచెం అరుగుదల ఎక్కువైపోయింది సార్. ఓకే.
దాని నుంచి నాకు కొంచెం బాగా కొంచెం నడవలేకపోతున్నా, కొంచెం మోకాలు నిప్పి కూర్చున్నా, లేచినా బెడ్ మీద నిద్రపోతున్నా. నిద్రలో మంచి మిడ్ నైట్ కూడా మెలకు వచ్చేస్తుంది, తాపాలన్నా ముడుచుకోవాలి. అందుకని ప్రవీణ్ గారు అంటే మదన్మోహన్ రెడ్డి అని అపోలోకి వస్తుంటారు చెన్నై నుంచి, ఆయన ఒకసారి కన్సల్ట్ అవ్వండి అన్నారు. వెళ్ళాము, వెళ్తే రెండోది కూడా అరుగుదల ఉంది, రెండింటికి పిఆర్పి చేద్దాం చెన్నై రెండు అంటే చెన్నై వెళ్ళాను సార్ ఒకసారి. ఒకసారి చేశారు, దాదాపు 2 ఇయర్స్ అయినట్టుంది చేస్తారు. చేసినాక 15-20 డేస్ బాగానే ఉంది, నొప్పి లేకుండా కొంచెం లాంగ్ వాక్, లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్ చేయిస్తున్నారు, ఎక్సర్సైజ్ వేయో చెప్తున్నారు. ఆల్రెడీ నేను ఫిజియోథెరపీ ఇక్కడ ప్రవీణ్ గారి దగ్గర నేర్చుకున్నాను, నా ఇంట్లో చేస్తా ఉంటాను అని చేస్తున్నా, ఆయన చెప్పినాక అవి చేస్తా ఉన్నా. తర్వాత మా వారు ఏం చేశారు, సడన్ గా అప్పుడు తిరుమల దర్శనం 300 రూపీస్ క్యూలో దేవుడు చూసుకుంటాడు, ఏం కాదులేరా అని చెప్పి తీసుకుపోయారు. ఎంత 300 రూపీస్ క్యూలో రెస్ట్ లేకపోయినా లాంగ్ నడవాలి కదా, అక్కడ అంత దూరంలో పరుగులు తీసినట్టే దాదాపు నడిచే కుంటుకుంటా అట్లా. దాని తర్వాత ఎఫెక్ట్ పోయినట్టుంది, నేను ఇంకా మళ్ళా మళ్ళా సిట్టింగ్ చెన్నై ఎక్కడ పోతాం, అంత కాస్ట్ పెట్టి ఎందుకులే ఇంకా రెస్ట్ కుదరట్లేదు నాకు అని ఆపేశారు. నాకు కొంచెం చేసే టైంలో నాకు కోల్డ్ ఎలర్జీ ఉందని యాంటీబయాటిక్ చేశారు, జలుబు తగ్గాక సర్జరీ చేశారు. యాంటీబయాటిక్ వల్ల హీట్ వస్తుంది నాకు, యాంటీబయాటిక్ వాడినా. ఓకే, దీనికి యాంటీబయాటిక్స్ అవసరం ఉండదమ్మా, మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని ఏమైనా ఉంటే రీసెంట్ చేయించుకుంటే తీసుకొని కలవండి, లేకుంటే మనం లేకుంటే ఫ్రెష్ గా మనం ఎక్స్రే స్కాన్ అన్ని మళ్ళీ తీయిద్దాము. నడుం భాగం నుంచి నొప్పి వస్తుందమ్మా కాళ్ళకి, నడుం భాగం నుంచి కాలు మొత్తం నొప్పి వస్తుందా? నడుం భాగం నుంచి ఏం లేదు సార్, మోకాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, సోఫాలో గానీ బెడ్ మీద గానీ నడుస్తున్నప్పుడు, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు మోకాళ్ళకి. మీరు కలవండమ్మా, చూసే మీకు ఏ స్టేజ్ లో ఉంది, ఇతర ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మోకాళ్ళలో నొప్పి అరుగుదల మాత్రం వల్ల మాత్రమే వస్తుందా, ఇంకేమన్నా సమస్య ఉందా, అంటే కీళ్ళ వాతం కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ చేరడం ఇలాగే ఉంటుంది. సో ఆ టెస్ట్లు కూడా చేసి సమస్యను కరెక్ట్ గా గుర్తించి దానికి మీకు నేను ట్రీట్మెంట్ చేస్తానమ్మా. అదే పిఆర్పి అంటే చెన్నై అంటే సిట్టింగ్ లేక అంత లాంగ్ అవైలబుల్ అన్నారు కాబట్టి కలుద్దామని కాల్ చేశాను. కలవండమ్మా, కలవండి, తప్పకుండా చూసి చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే వెల్కమ్, రైట్ అండి, ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. ఓకే వెల్కమ్. డాక్టర్ గారు మనకు అపోలో హాస్పిటల్లో 9 నుంచి 5 వరకు అందుబాటులో ఉంటారు, అలాగే ఈవినింగ్ టైంలో 6 to 8 మనకు పొగతోట వెనక ఉండేటువంటి రాజ్ పెయిన్ క్లినిక్లో అందుబాటులో ఉంటారు. సో డాక్టర్ గారితో కలవాలంటే ఎక్కడైనా కలవచ్చు అనమాట. డాక్టర్ గారు నంబర్ కూడా ఒకసారి తెలియజేస్తాను, 9121217575 ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఎక్కడైనా కలవచ్చు. డాక్టర్ గారు, మనోజ గారు కావల నుంచి ఫోన్లలో ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. మనోజ గారు డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, మీ సమస్య ఏంటి చెప్పండి అమ్మా. నాకు థైరాయిడ్ ఉంది సార్. ఓకే అమ్మా. మీరు దయచేసి టీవీ చూడొద్దండి, టీవీ చూడకుండా డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు థైరాయిడ్ ఉంది సార్. ఓకే అమ్మా. చూడలేదు సార్, టీవీ చూడలేదు. రైట్ రైట్, ఓకే డాక్టర్ గారు చెప్పండి. దాని వల్ల భుజం దగ్గర నుంచి కొంచెం నొప్పులుగా ఉంటున్నాయి. ఓకే, రెండు భుజాలు ఉన్నాయమ్మా. హలో. రెండు భుజాలు కాదు సార్, కొంచెం మెడ దగ్గర నుంచి. ఓకే, ఏదో లాగుతున్నట్టు. నాకు సిజరింగ్ కూడా అయింది సార్, దాని వల్ల ఉన్న బలహీనత వల్ల ఏమన్నా. మీ ఏజ్ ఎంత ఉంటదమ్మా? నా ఏజ్ 23 సార్. 23, ఓకే, చాలా చిన్న వయసు. యూజువల్గా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీరు స్టార్టింగ్. ఓకే ఓకే, యూజువల్గా ఏంటంటే మనసు నుంచి నేనే ఇంట్లో పనులు చేసుకోవటం అంతా నేను. అవును. దానివల్ల ఏమన్నా అలా బలహీనత వల్ల ఏమన్నా అలా పెయిన్స్ వస్తుందా, కొంచెం రైట్ లెగ్ కొంచెం లాగుతున్నట్టు. ఓ, లెగ్ కూడా లాగుతుందా? అంటే కొంచెం తిన్నీరుగా ఉన్నట్టుగా.
ఓకే అమ్మా, మీరు అన్నట్లుగా భుజం దగ్గర నుంచి అలానే కిందకి నడుముల దాకా జుమ్ జుమ్ అంత నొప్పి వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. కొంచెం ఎసిడిటీ వల్ల కూడా ఏమన్నా అలా వస్తాయా ఏందని తెలుసుకుందాం. ఓకే, అది ఎసిడిటీ వల్ల అలా రాదమ్మా. యూజువల్గా ఏంటంటే మీరు అన్నట్లుగా ఎక్కువ పనిచేయడం వల్ల వంగి లేయడము, మనం వంగే విధానం సరిగ్గా వంగకపోవడం, మెడ ఎక్కువసేపు నుంచి మొబైల్ చూడడం కానీ లేదా ఇతర పనులు చేయడం కానీ ఇలా చేసినప్పుడు మెడలో నరాలు ఒత్తుకున్నట్లయితే చేతుల్లోకి నొప్పులు వస్తాయి. అదేవిధంగా నడుము భాగంలో నరాలు ఒత్తుకుంటే కాళ్ళకి తిమ్మిరి లాంటి, మీరు చెప్పిన తిమ్మిరి లాంటి నొప్పి ఒక్కళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ నరాలు ఒత్తుకుని అదే అమ్మా, దానివల్ల అండి బలహీనత వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ ఏమన్నా నొప్పులు ఉన్నాయని 50 పవర్ వాడుతున్నా. థైరాయిడ్ వల్ల కాదమ్మా, థైరాయిడ్ వల్ల అయితే జనరలైజ్డ్ పెయిన్స్ వస్తాయి. మీరు సపోజ్ థైరాయిడ్ కంట్రోల్లో లేదు అనుకుంటే జనరలైజ్డ్ మజిల్ పెయిన్స్ లాగా వస్తుంది. అట్లా కాకుండా స్పెసిఫిక్గా మీకు మెడ దగ్గర నుంచి చేతులకి, నడుము దగ్గర నుంచి కాళ్ళకి వస్తుందంటే అది సయాటికా లేదా ఈ సెర్వికల్ రాడికులర్ పెయిన్ అంటే అలాంటి ప్రాబ్లము. సో మీరు ఒకసారి కలవండమ్మా, మీరు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, పనులు ఎలా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మందులు రాసిస్తాం, తగ్గుతుంది. ఓకేనా? రైట్ అండి, మీరు డాక్టర్ గారిని కలవండి. అపోలో హాస్పిటల్లో ఉదయం 9 నుంచి 5 వరకు అందుబాటులో ఉంటారు. అలాగే వెంకటరమణ దగ్గర, వెంకటరమణ వెనక ఉండేటువంటి రాజ్ పెయిన్ క్లినిక్లో సాయంత్రం 6 నుంచి 8 వరకు అందుబాటులో ఉంటారు. సో డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవండి. అపాయింట్మెంట్ కోసం 9121217575 ఒకసారి నంబర్ చెప్తాను, 9121217575 ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవచ్చు. ఓకేనండి? రైట్ డాక్టర్ గారు, మనం పిఆర్పి కిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మోకాలు నొప్పులు చెప్పే పిఆర్పి కిట్స్. సో ఈ సాధారణమైన కిట్స్లో WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్ మిక్స్ అవ్వడం వల్ల ఈ పెయిన్ వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కిట్స్లో మనం బ్లడ్ తీసుకుని దాంట్లో వేసిన తర్వాత ఒక అరగంట పక్కన ఉంచినట్లయితే గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ప్లాస్మాను మనం జాయింట్లో ఇంజెక్ట్ చేస్తే అటు ఆడ రిపేర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందాక మనం చెప్పినట్టుకుండా వాళ్ళ అరుగుదలను బట్టి గ్రేడ్ 1 to 4 ఉంటుంది అరుగుదల. గ్రేడ్ 1 and 2 వాళ్ళల్లో జస్ట్ ఒక 2 సిట్టింగ్లు చేసుకున్నట్లయితే పూర్తిగా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా గ్రేడ్ 3 వాళ్ళల్లో ఒక 3 సిట్టింగ్లు వరకు అవసరం పడవచ్చు. గ్రేడ్ 4 అయితే ఒక 4 లేదా ఇంకా ఎక్కువ సిట్టింగ్లు కూడా అవసరం పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 రోజులు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీర్ఘకాలికమైన రెస్ట్ అయితే ఖచ్చితంగా అవసరం లేదు. రెస్ట్ అంటే కూడా కంప్లీట్గా బెడ్లో పండుకొని ఉండాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ అంటే ఇంట్లో పనుల వరకు అంటే వాష్రూమ్కి వెళ్ళడం, తేలికపాటి పనులు చేసుకోవడం చేసుకోవచ్చు. సో ఎక్కువ అంటే ఎక్కువ మెట్లు ఎక్కడం, నడవ దీర్ఘ ఎక్కువసేపు నడవడం ఇలాంటి ఒక 2-3 రోజులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వారం తర్వాత కొంచెం తేలికపాటి ఎక్సర్సైజ్లు అంటే అది చాలా కష్టపడేటి వంగేటలు వేసేటి కాదు, జస్ట్ కుర్చీలో కూర్చొని చేసుకునేటి, బెడ్ మీద కాల్ జాప్ చేసుకునే ఎక్సర్సైజ్లు, ఇలా మోకాలు గట్టిపడేదానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఆ ఎక్సర్సైజ్లు రెగ్యులర్గా చేసుకున్నట్లయితే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది పిఆర్పి ట్రీట్మెంట్తో. అలాగే డాక్టర్ గారు, ఈ వెన్ను నొప్పి కూడా ఎక్కువ చాలామందిలో ఉంటుంది కదా. సో రైట్, క్వశ్చన్కి ముందు పద్మావతి గారు రాయుడిపేట నుంచి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఓకే షూర్. పద్మావతి గారు, హలో. పద్మావతి గారు, డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. టీవీ వాల్యూమ్ అయితే పూర్తిగా తగ్గించండి, సౌండ్ సౌండ్ పూర్తిగా తగ్గించండి, చెప్పండి. ఒక్క నిమిషం, సౌండ్ తగ్గించండి, సౌండ్ పూర్తిగా తగ్గించండి. హలో సౌండ్ మాట్లాడండి. నమస్తే అమ్మా, డాక్టర్ అమ్మా చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? సౌండ్ పూర్తిగా తగ్గించండి అమ్మా. సరే అండి, సరే అండి, చెప్పండి చెప్పండి. నాకు 2.5 రాత్రి నుంచి చలికాలు, మంటలు పైన, పాదం పైన, కింద 2 మంటలు. షుగర్ ఉందమ్మా మీకు? షుగర్ ఉన్న వాళ్ళలో ఈ నరాలు దెబ్బతింటాయి అమ్మా కాళ్ళల్లో, దానివల్ల ఈ మంటలు తిమ్మిర్లు వస్తాయి. రైట్, మీరు చెప్పండి డాక్టర్. మీరు వచ్చినట్లయితే దానికి మంచి మందులు ఉన్నాయమ్మా. హలో, రైట్ చెప్పండి డాక్టర్ గారు, వింటారు. ఈ అరికాళ్ళు, మంటలు, తిమ్మిర్లు ఇలాంటి షుగర్ దీర్ఘకాలంగా ఉన్న వాళ్ళలో వచ్చే సాధారణమైన సమస్య. ఇది డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం దీన్ని. దీనికి మనం యాంటీ కన్వల్సెంట్స్ అని, యాంటీ డిప్రెసెంట్స్ అని కొన్ని రకాల మందులు ఉన్నాయి. సో ఈ మందులు వేసుకొని విటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే ఎక్సలెంట్ రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు డే టు డే లైఫ్ ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా నార్మల్గా ఉండొచ్చు.
రైట్ డాక్టర్ గారు. అలాగే మనం వెన్నునొప్పి గురించి కూడా చెప్పుకుంటున్నాం. సో వెన్నునొప్పికి సంబంధించి తీసుకుంటే పెయిన్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ వెన్నునొప్పికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆపరేషన్ థియేటర్లో స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది వెన్నుపూసలో పెద్దగా ఉపయోగం ఉండదు. అక్కడ వాపు సంబంధించిన కండిషన్ కాబట్టి ఆ నరం వాపుకి వాపు తగ్గే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది వెన్నుపూస సంబంధించి. పిఆర్పి విషయంకి వస్తే వెన్నుపూస కాకుండా ఈ మోకాళ్ళు కాకుండా ఇంకా చాలా కండిషన్స్లో పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు పిఆర్పి అంటే ఓన్లీ మోకాళ్ళకైనా అని చాలామంది అనుకుంటుంటారు, ఎందుకంటే ఎక్కువ మోకాళ్ళ సమస్య ఉంటుంది, దాని గురించే అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పెయిన్ ట్రీట్మెంట్స్ గత 5-6 సంవత్సరాలుగా నెల్లూరులో అందుబాటులో ఉంది, అయినప్పటికీ ఎక్కువ పాపులర్ కాలేదు, ఎందుకంటే మన ఒక్క పెయిన్ క్లినికే ఉంది, పెయిన్ మెడిసిన్ అంటేనే జనాలకి అవగాహన లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య అవగాహన వచ్చి పేషెంట్లు ఎక్కువగా వాళ్లే వచ్చి సార్ మాకు పిఆర్పి ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఈ ఇండియాలో మెట్రో సిటీస్లో ఒక 5-6 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ పెయిన్ క్లినిక్స్ అవడం, వాటి ప్రమోషన్ వల్ల యూట్యూబ్లో వాటి గురించిన అవగాహన వీడియోలు రావడం, వీటి వల్ల పెయిన్ క్లినిక్ మీద చాలా అవేర్నెస్ పెరిగింది. సో ఇప్పుడు కానీ ఎక్కువ మెజారిటీ మనం అవేర్నెస్ సెషన్స్లో మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మాత్రమే చూస్తుంటాం ఈ పిఆర్పి ట్రీట్మెంట్లు. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది మోకాళ్ళ నొప్పులకు మాత్రమే కాకుండా ఇందాక మనం చెప్పినట్టుగా భుజం నొప్పి కానీ, అంటే భుజంలో కండాలు టెండాన్స్ లిగమెంట్స్ ఇవి ఉంటాయి, అవి చెట్లడం అంటే పార్షియల్గా చెట్లడం కానీ దెబ్బతిండడం కానీ జరిగి ఉంటుంది. సో వాళ్ళకి ఫస్ట్ నొప్పి తగ్గేదానికి ఇంజెక్షన్ చేసి తర్వాత ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసినట్లయితే అది రిపేర్ జరుగుతుంది, రిపేర్ భుజం నొప్పికి. అదేవిధంగా భుజం నొప్పి, అదేవిధంగా మోచేయి దగ్గర టెన్నిస్ ఎల్బో గోల్ఫర్స్ ఎల్బో అని వస్తాయి, వీటికి కూడా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. బాడీలో ఎక్కడైనా కానీ లిగమెంట్స్ టెండాన్స్ ఇవి పార్షియల్గా దెబ్బతిన్నా కానీ లేదా అరుగుదల జాయింట్స్ ఎక్కడ అరుగుదల ఉన్నా కానీ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వయసుతో వయసు మళ్ళీ అరుగుదల జబ్బులు మాత్రమే కాకుండా స్పోర్ట్స్ ఇంజరీస్, అంటే స్పోర్ట్స్ అంటే ఎగ్జాక్ట్లీ స్పోర్ట్స్ ఆడుతూ జరిగే ఇంజరీసే కాదు, ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఏదైనా గేమ్స్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కావచ్చు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు స్లిప్ అవ్వడం వల్ల కావచ్చు, వీటి వల్ల కూడా మనకు ఈ టెండాన్స్ లిగమెంట్స్ అంటే మోకాలు మోచేయి భుజము అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా మనం స్కాన్ తీసుకున్నట్లయితే ఏ లిగమెంటు ఎంత టైర్ అయింది ఏంటి క్లియర్గా తెలుస్తుంది. సో వీటికి ఆపరేషన్ లేకుండా మనం ఈ పిఆర్పి ట్రీట్మెంట్తో హీల్ చేయొచ్చు. అంటే పిఆర్పి అనేది మాన్పించే తత్వం ఉంది, సో ఆ పార్షియల్గా డ్యామేజ్ అయిన లిగమెంట్స్ టెండాన్స్ వీటిని ఈ పిఆర్పి ఇంజెక్ట్ చేసినట్లయితే మనం పూర్తిగా నయం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకంగా స్పోర్ట్స్ ఇంజరీస్లో కూడా మనకు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. రైట్ డాక్టర్ గారు, మన క్లినిక్లో స్పెషల్లీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి మన క్లినిక్లో? ఇప్పుడు ఈ పెయిన్ క్లినిక్లో ఇతర ట్రీట్మెంట్తో కంపేర్ చేసినప్పుడు ఉపయోగం ఏంటంటే మనం ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్స్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చేస్తాము, ప్లస్ స్కాన్ గైడెన్స్లో చేస్తాము. ఏ ఇంజెక్షన్ కూడా గుడ్డిగా ఇవ్వడం అనేది జరగదు, అంటే భుజం నొప్పి అంటే భుజంలో మనం జస్ట్ అలా చూసేసి డైరెక్ట్గా ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయము. మనం కొన్ని రకాల ట్రీట్మెంట్లో ఆపరేషన్ థియేటర్లో సిఎంఆర్ ఫ్లూరోస్కోపీ అనే ఎక్విప్మెంట్ ఉంటుంది, ఆ స్కాన్ గైడెన్స్లో డైరెక్ట్గా నీడిల్ మనకు ఎక్కడ వెళ్తుంది అనేది ఎక్యురేట్గా చూసి కరెక్ట్గా ఆ పార్ట్లోకి వెళ్ళిన తర్వాత, ఈవెన్ ఆ పార్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఇంజెక్షన్ ఇస్తే కరెక్ట్గా మనకు కావాల్సిన దగ్గరికి వెళ్తుందా లేదా అనేదానికి మనకు టెస్ట్ ఇంజెక్షన్ ఉంటుంది ఒకటి, కాంట్రాస్ట్ అంటాం, ఓమ్నిపెక్ అనే కాంట్రాస్ట్. సో ఈ కాంట్రాస్ట్ మొదట ఇంజెక్ట్ చేసి అది మనకు డిజైర్డ్ సైట్ అంటే మనకు ఎక్కడ పెయిన్ రిలీఫ్కి ఇంజెక్షన్ వెళ్తే అవసరమో అక్కడికి వెళ్తుందా లేదా ఖచ్చితంగా నిర్ధారించుకొని తర్వాత ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కరెక్ట్గా మనకు ఎక్కడ అవసరమో అక్కడికే ఇంజెక్షన్ వెళ్తుంది, సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మనకు ఉంటుంది. ఇది రెండోది వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనే మిషన్, ఇది మన క్లినిక్లోనే ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ ఏమి అవసరం లేదు. సో అల్ట్రాసౌండ్ స్కాన్ గైడెన్స్లో ఇప్పుడు భుజం మోకాలు వీటికి కొన్నింటికి చేయాల్సిన టెన్నిస్ ఎల్బో ఇలాంటి వాటికి, సో స్కాన్లో చూసి మీకు స్కాన్లో మనకు కనిపిస్తుంది టెండాన్ రప్చర్ ఉంది ఎంత ఉంది ఏంటి లేదా లిగమెంట్ టేర్ ఎంత ఉంది ఏంటి కనిపిస్తుంది. సో ఎక్కడ టేర్ ఉందో కరెక్ట్గా అక్కడికి నీడిల్ పంపించి మనం ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కాన్ గైడెన్స్లో చేయడం వల్ల మనం ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు అది ఏ రక్తనాళంలోకి వెళ్ళో లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళో కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్గా ఉంటుంది. ఇది ప్రధానంగా మన స్టాండర్డ్ ట్రీట్మెంట్స్లో ఉపయోగం, మిగతా క్లినిక్స్ కంటే ఉపయోగం అంటే ఇది మెయిన్ అన్నమాట. ఇది కాకుండా ఈ ఇంటర్నేషనల్ పెయిన్ ట్రీట్మెంట్లో మేజర్ ఉపయోగం ఏంటంటే దీనికి ఎటువంటి అడ్మిషన్ అవసరం లేదు, అడ్మిషన్ అవసరం లేదు. దీర్ఘకాలికంగా ఆపరేషన్ చేస్తే తీసుకునే దీర్ఘకాలికమైన రెస్ట్ దీంట్లో అవసరం లేదు. ఖర్చు ఆపరేషన్తో కంపేర్ చేస్తే 5వ వంతు ఉంటుంది. ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ వెళ్ళే ఖర్చుతో పోల్చుకుంటే మనం మోకాళ్ళు పిఆర్పి చేసే ట్రీట్మెంట్ 5వ వంతు ఉంటుంది. సో కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది, రెస్ట్ అవసరం లేదు, అడ్మిషన్ అవసరం లేదు, నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది.
ఇప్పుడు చాలామంది ఆపరేషన్ భయపడేది ఆపరేషన్ తర్వాత ఉండే నొప్పికి. సో దీంట్లో చేసుకున్న వెంటనే నొప్పి తగ్గిపోతుంది, పేషెంట్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. రైట్ డాక్టర్ గారు, పద్మ గారు నెల్లూరు నుంచి చర్చ కొనసాగిద్దాం. పద్మ గారు డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటి? ఓకే అమ్మా. అర్థమైందమ్మా, మీ వయసు ఎంత ఉందమ్మా? 47. ఓకే, ఇది మోకాళ్ళ నొప్పి అనేది 47 సంవత్సరాలకు అరుగుదల వల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉందమ్మా. ఓకే అర్థమైందమ్మా, 47. మీరు దయచేసి టీవీ చూడదండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, అందువల్ల గ్యాప్ వస్తుంది. టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టేయండి, డాక్టర్ గారు చెప్పేది వినండి. సో టీవీ వాళ్ళు మ్యూట్ లో పెడితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది, ఇంకేం లేదు. ఓకేనా అండి? ఓకే అమ్మా, ఈ మోకాళ్ళ నొప్పులకి మనం ఎక్స్రేలు తీస్తే మీకు అరుగుదల ఎంత ఉంది ఏంటి తెలుస్తుందమ్మా. అదే విధంగా అరుగుదలైనా లేదంటే ఇంకా వేరే సమస్య ఏమైనా మోకాళ్ళ ఉందనేది కూడా మనం ఒకసారి మీ లక్షణాలు డీటెయిల్ గా మనం తెలుసుకొని అవసరం ఉంటే కొన్ని రకాల రక్త పరీక్షలు కూడా చేయిస్తాము. సో అప్పుడు మీ నిర్ధారణ చేస్తాము, అంటే ఇది ఆస్టియోఆర్థ్రైటిస్ అరుగుదల జబ్బా లేదా కీళ్ళవాతం జబ్బా ఏంటి అనేది నిర్ధారించడం జరుగుతుంది. అది నిర్ధారించే అంటే 100కి 80% అరుగుదల మాత్రమే ఉంటుంది ఎక్కువ మందిలో మోకాళ్ళ నొప్పి కారణంగా. సో ఈ అరుగుదలకు మనం ఇంతకుముందు టీవీలో చెప్పినట్టుగా పిఆర్పి ట్రీట్మెంట్ లేదా ప్లాస్మా థెరపీ అనే ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు అత్యాధునికంగా. సో ఈ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు ఆపరేషన్ లేకుండా పూర్తిగా ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయమ్మా. సో మీరు వస్తే మనం ఎక్స్రేలు తీసి అసెస్ చేసి మీకు ట్రీట్ చేస్తాం. రైట్ అండి. నడువుల దగ్గర నుంచి వచ్చినప్పుడు వేరే నొప్పి ఉండొచ్చమ్మా, వస్తే నడువు నొప్పి కూడా మనం చూసి దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తామమ్మా. రైట్ అండి, ఒకసారి డైరెక్ట్ గా కలవండి డాక్టర్ గారిని. మనకు పొగతోటి దగ్గర రాజ్ పెయిన్ క్లినిక్ అని ఉంటుంది. ఓకేనండి, నంబర్ అయితే నేను ఒకసారి తెలియజేస్తాను, ఒకసారి రాసుకోండి. 9121217575 లాస్ట్ లో కూడా ఒకసారి చెప్తాను, పెన్ పేపర్ దగ్గర లేకపోతే మళ్ళీ కూడా లాస్ట్ లో కూడా చెప్తాను. ఓకేనండి? రైట్, ఓకే సరే. చెప్పండి డాక్టర్ గారు. యా, సో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రాపర్గా స్కాన్స్ వాడ 2 రకాల స్కాన్స్ చెప్పాను, సిఎం అనేది, అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది. ఈ స్కాన్స్ వాడడం వల్ల ప్రాబ్లం ఎక్కడుందో అంటే పెయిన్ జనరేటర్ ఎక్కడుందో ఎగ్జాక్ట్లీ దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది, కాబట్టి రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మెయిన్ మనం బ్లైండ్ ఇంజెక్షన్స్ అని ఇంతకుముందు మనం ఇంటర్వెన్షన్ పెయిన్ డెవలప్ కానప్పుడు ఇంజెక్షన్ ట్రీట్మెంట్లు కొంతమంది చేస్తుండేవాళ్ళు. సో ఈ బ్లైండ్ ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే మనం ఇంజెక్షన్ ఊహించేస్తాం, అంటే ఈ పార్ట్ ఇది ఉంటుంది అని చెప్పి. అలా చేసినప్పుడు అది బ్లడ్ వెజల్స్ లేకో లేదా నరు షీత్ లేకో అలా వెళ్ళినప్పుడు డ్యామేజ్ జరిగి సివియర్ రియాక్షన్స్ లేదా మేజర్ డ్యామేజ్ జరిగే అవకాశాలు మన స్కాన్ గైడెన్స్లో చేయబట్టి ప్రాబ్లం ఎక్కడుందో కరెక్ట్గా అక్కడ ఇస్తాము. రెండు నరువు కానీ బ్లడ్ వెజల్ కానీ అవాయిడ్ చేస్తాం, కాబట్టి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. రైట్ డాక్టర్ గారు, అల్లూరు నుంచి కాల్ రెత్తి సిద్ధంగా సుజాత గారు డాక్టర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి అమ్మా. సార్, నాకు లాస్ట్ ఇయర్ మేలో గర్భగుంచి తీసేశారు సార్, ఆపరేషన్ చేశారు. ఓకే అమ్మా. ప్రాబ్లం అయ్యి అప్పుడు ఎనస్థీషియా ఇచ్చారు కదా సార్? ఓకే అమ్మా. అది బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడ నడుము నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది, మధ్య అప్పటి నుండి బెడ్ రెస్ట్ లోనే ఉంటున్నాను. ఓకే అమ్మా. అది నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది సార్, ఈ మధ్య మెడల్ దగ్గర కూడా బాగా నొప్పిగా ఉంటుంది, లేచి నడవాలన్నా ఇబ్బందిగా ఉంది, ఎక్కువసేపు నిలిచేవాళ్ళన్నా కూర్చోవడానికి పడుకోవడానికి ఎలా అయినా ఎక్కువసేపు ఏదైనా చేసినా చాలా నొప్పిగా ఉంటుంది సార్, బాడీ పెయిన్స్ కూడా బాగా ఎక్కువ అయిపోయింది. నడుము వరకే కూడా నొప్పిగా ఉంటుంది సార్? కాళ్ళలో కూడా పాకినట్టుగా కూడా వస్తుందా? అవును సార్. ఓకే, ఉదయం నిద్రలేసిన వెంటనే కాళ్ళు చేతులు అన్ని తిమ్మిరిగా నొప్పిగా అట్లా ఏమైనా అనిపిస్తుందమ్మా? ఓకే, అంటే మీకు గర్భసంచి తీసేసినప్పుడు ఓవరల్ కూడా కానీ తీసేసినట్లయితే ఓవరల్ కూడా తీసేసినట్లయితే అది మనం మామూలుగా అంటే డేట్లు ఆగిపోతాయి కదమ్మా, మెనోపాజ్ అంటాం దాన్ని, దానికి సమానం. మన గర్భసంచి ఏ వయసులో తీసేసినా కానీ గర్భసంచితో పాటు ఓవరల్ కూడా తీసేస్తే మనకు డేట్లు ఆగిపోయిన తర్వాత వచ్చే మెనోపాజ్ కండిషన్తో సమానం అమ్మా మీ కండిషను. సో ఈ మెనోపాజ్ వచ్చిన వాళ్ళలో స్టార్టింగ్లో మెనోపాజల్ ఆర్థరైటిస్ అని ఒక కండిషన్ ఉంది. సో ఈ ఒళ్ళంతా ఏంటంటే ప్రతి కీలు కూడా మీకు నొప్పి ఉంటుంది, నిద్రలేసిన వెంటనే ఎక్కువగా నొప్పులు ఉంటాయి.
ఎండబడే కొద్ది కొంచెం వదిలినట్టు ఉంటుంది. మళ్ళీ కదలకుండా చాలాసేపు కూర్చొని లేచినట్లయితే కూడా నొప్పులు వస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. మీరు ఒకసారి కలిస్తే దానికి మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుందమ్మా. మోస్ట్లీ దీనికి ఇంజెక్షన్లు అవసరం పడకపోవచ్చు. సో ట్యాబ్లెట్స్తోనే కొన్ని కోర్సులు వాడితే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తగ్గిపోకుండా మీకు పర్టికులర్గా బ్యాక్ పెయిన్ కానీ లేదా నీ పెయిన్ కానీ స్పెసిఫిక్గా ఏదన్నా కానీ మందులతో నయం కాని కండిషన్ ఉంటే దాన్ని మనం ఇంజెక్షన్తో ట్రీట్ చేస్తామమ్మా. ఓకే ఓకే అండి. డాక్టర్ గారు ఇప్పుడు కలర్ చెప్పినట్టు సిజేరియన్ చేసిన చాలా మంది మహిళలకు ఈ బ్యాక్ బోన్లో పెయిన్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా, దీనికి మనకు పిఆర్పిలో ట్రీట్మెంట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? చెప్తానండి. యాక్చువల్గా ఇప్పుడు ఆవిడ చెప్పింది వచ్చేసి హిస్టెక్టమీ అంటే గర్భ సంచి తీసేయడం. మీరు అడిగింది సిజేరియన్ సెక్షన్ అంటే బెడ్ బుట్టదానికి చేసే ఆపరేషన్. ఈ సిజేరియన్ సెక్షన్ చేసిన తర్వాత సిజేరియన్ సెక్షన్ చేసేటప్పుడు స్పైన్ యానెస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వెన్నులో ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి మత్తి ఇవ్వడం వల్ల మనం పొట్ట భాగం మొత్తం మత్తు వస్తుంది. సో ఆపరేషన్ జరుగుతుంది. సో దాని తర్వాత వాళ్ళు బ్యాక్ పెయిన్ అని చెప్తూ ఉంటారు. చాలామంది నా పెయిన్ క్లినిక్ వచ్చిన వాళ్ళు కూడా డాక్టర్ గారు నాకు సిజేరియన్ అయినప్పటి నుంచి ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పటి నుంచి వెనక నొప్పి వస్తుంది అంటున్నారు. ఇది కొంతవరకు ఉండొచ్చేమో కానీ చాలా వరకు కారణం ఆ ఇంజెక్షన్ కాదు. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మనం ఇప్పుడంటే అన్ని సిజేరియన్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు న్యాచురల్ డెలివరీ అవ్వడం కోసం మన బాడీలో న్యాచురల్ మెకానిజం ఉంటుంది. అంటే ఈ లిగమెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వాలంటే పెల్విస్ స్ట్రెచ్ అవ్వాలి. స్ట్రెచ్ అవ్వాలంటే ఆ లిగమెంట్స్ అన్నీ కూడా లూజ్ అవ్వాలి. సో బాడీలో ఏంటంటే లిగమెంటల్ లాక్సిటీ అంటే లిగమెంట్స్ అనేటివి కొంచెం ప్రెగ్నెన్సీలో వీక్ అవుతాయి. వీక్ అంటే న్యాచురల్గా అది అవుతుంది హార్మోనల్ ఎఫెక్ట్. రెండోది ప్రెగ్నెన్సీ అంటే పొట్ట ముందరకు వచ్చినప్పుడు మన స్పైన్ కొంచెం బెండ్ అవుతుంది, లార్డోసిస్ ఎక్కువ అవుతుంది. ఆ ఒత్తిడి కూడా వెన్నుపూస మీద ఉంటుంది. సో ఈ వెన్నుపూస మీద ఒత్తిడి ఎక్కువ ఉండడం, ఈ లిగమెంట్స్ కొంచెం వీక్ అవ్వడం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనకు నొప్పి ఉంటుంది. అలాగే యూజువల్గా ఏంటంటే మనం నార్మల్ డెలివరీ కానీ లేదా సిజేరియన్ తర్వాత కానీ ఎక్సర్సైజులు చేసుకోవాలి. యాక్చువల్గా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజులు, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజులు ఇవి స్టాండర్డ్గా రికమెండెడ్. రైట్ డాక్టర్ గారు, కాలు అయితే సిద్ధంగా ఉన్నారు. నీరజ గారు రాపూర్ నుంచి. నీరజ గారు, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి అమ్మా. నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది సార్. వెన్నపూస దగ్గర పెయిన్ ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే అమ్మా. ఇంత ముందు హాస్పిటల్ కూడా చూపించాను సార్, రామచంద్ర హాస్పిటల్ చూపించాను, తిరుపతి కూడా చూపించాను, తగ్గలేదు. బ్యాక్ వరకే ఉందా, కాళ్ళలోకి కూడా వస్తుందమ్మా? కాళ్ళలోకి ఏం లేదు సార్, ఓన్లీ బ్యాక్ నడుం దగ్గర ఉంది కదా, వెన్నపూస ఉంది కదా. ఓకే అమ్మా. అక్కడ అది ఇక్కడ ఎక్కడ గ్యాప్ వచ్చిందంట సార్, ఇంత ముందు ఎక్స్రే తీస్తే. ఓకే. అదే డిస్క్ సమస్య ఉంటుందమ్మా, డిస్క్ బల్జ్ ఉంటుంది, ఇంకా నరాల మీద ఒత్తిడి కలిగే స్టేజ్ ఉండుండదు. ఈ డిస్క్ బల్జ్ వల్ల వచ్చే నొప్పులకి మనం ఎంఆర్ఐ స్కాన్ తీసి దానికి ట్రీట్మెంట్ ఇస్తామమ్మా. ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు తగ్గిపోతుందమ్మా. అసలుకి నడుము ఎలా నొప్పి ఉంటుందంటే చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది సార్. ఖచ్చితంగా తగ్గుతుందమ్మా. ఏం నొప్పి లేదు సార్, ఇంకా అదొక్కటే నా ప్రాబ్లం. అనేది బ్యాక్ పెయిన్ అయితే ఈజీగా తగ్గుతుందమ్మా, ఖచ్చితంగా తగ్గుతుంది మీరు ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే. మీ ఎక్స్రే తీయించారన్నారు కదా, ఎక్స్రే తీసుకొని వచ్చి నన్ను కలవండి ఒకసారి. ఎక్కడ సార్ మీరు? రైట్, మన డాక్టర్ గారు ఇక్కడ మన పొగతోట ఉందండి, పొగతోట తెలుసు కదా, వెంకటరమణ హోటల్ ఉంది కదా, వెంకటరమణ హోటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. సో డాక్టర్ గారి నంబర్ అయితే నేను చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. అలాగే అపోలో హాస్పిటల్ ఓకే, 9121 7575. అలాగే అపోలో హాస్పిటల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 6 నుంచి 8 వరకు మనకు వెంకటరమణ హోటల్ దగ్గర అందుబాటులో ఉంటారు అన్నమాట, రాజ్ పెయిన్ క్లినిక్లో. ఓకేనా? రైట్ అండి, రైట్ అండి. రైట్ డాక్టర్ గారు, చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఏమైనా సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వదాచారు? ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్లో అన్ని రకాల నొప్పులకి ఆపరేషన్ లేకుండా సులభమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. సో మీరు దీర్ఘకాలంగా నొప్పుల మందులు వాడడం లేదా ఆపరేషన్ గురించి భయపడకుండా ఈ వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రైట్ అండి, ఇది ఇవాళ హెల్త్ లైన్ కార్యక్రమం. మరో హెల్త్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. నమస్తే.